ఆ తరిగొండ ధాముడు కూడా తప్పించలేడు. అమ్మా ఉండనివ్వండి. ఉండనివ్వండి. వెంకమ్మ దగ్గర ఏవో క్షుద్ర శక్తులున్నాయన్నమాట. ఉంటే ఏం చేస్తావు, లేకపోతే ఏం చేయగలుగుతావు? దండం పెట్టి ఊరుకోవడం తప్ప. ఆ దండాలు దస్కాలు నువ్వు పెట్టు, మేము పెట్టాం. పెట్ట ఏం చేస్తావు? ఏమిటి అయ్యో బ్రహ్మ, అసలు కదేంటో తెలుసుకుంటాం. వెంకమ్మ వెనుక ఎటువంటి క్షుద్ర శక్తులున్నాయో కనుక్కుంటా.
ఏమిటి బావా ఏం జరిగింది ఇలా అయిపోయావేంటి అష్టవర్ష భవేత్ కన్యాని ఎంతో ఆనందంగా అబ్బరంగా పిల్లకు పెళ్లి చేశారు మనవడు కడుపున పడ్డాడో లేదో అల్లుడు దూరం అయ్యాడు పసుపు కుంకాలు పోగొట్టుకొని ఈ అచ్చట ముచ్చట తీరకుండా కళ్ళ ముందు జీవస్థ వల్ల తిరుగుతున్న కూతుర్ని చూడలేక ఆయన అలా అయిపోయారన్నయ్య ఏదో చావలేక చావు రాక బతుకుతున్నాం వదిన నట్టింట్లో అవే మాటలు ఊరుకో అవునే పార్వతి నీ పిల్లకదే కాదు వాళ్ళ పిల్ల జీవితం కూడా అలాగే ఏడ్చింది ఏమే కావేరి ఎలా ఉన్నావు ఇలా ఉన్నాను పెద్దమ్మ నా జీవితాన్ని నట్టేట్లో ముంచి ఆయన దారి ఆయన చూసుకున్నారు ఆయనతో పాటే వెళ్ళిపోదాం అనుకుంటే ఇదిగో ఈ బంధం ఒకటి నన్ను కట్టి పడేసింది పిల్ల పిల్లవాడో పుడితే ఇక వాళ్ళ కోసం వాళ్ళని చూస్తూ బతకాలి అంతే ఏం చేస్తామమ్మా పూర్వజన్మ కృతం పాపం వైధవ్య రూపేణ పీడితం అన్నారు ఇవి పూర్వజన్మలోనో అంతకు ముందు జన్మలోనో చేసుకున్న కర్మలు కావత్తయ్యా అష్టవర్ష భవేత్ కన్యా అనే సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసుకుని ఊహ తెలియని పిల్లలకు పసుపుతాడు పేరుతో ఉరితాడును తగిలిస్తున్నారు మన పెద్దలు పెంకు అబ్బాయి పోయినా నువ్వు నేను పుట్టింది వెంకటనాథుడి కోసం నేను పెరిగింది వెంకటనాథుడి కోసమే త్రికర్మల సాక్షిగా నేను భర్తగా భావించింది భావిస్తున్నది ఆ వెంకటనాథుణ్ణే వెంకటనాథుణ్ణి తప్ప మరొకరిని పెళ్లి చేసుకోనని పట్టుపట్టిన నాకు వెంకటాచలపతిని వెంకటనాథుడిని నమ్మించి పెళ్లి చేశారు పెద్దలను ఎదిరించలేని వయసు నాది పిల్లల మాటలను పట్టించుకొని పెద్దరికం వారిది నాకు తెలుసు వెంకటాచలపతి ఎంతో కాలం జీవించడని వెంకటాచలపతికి తెలుసు తాను ఎంతో కాలం భూమి మీద ఉండనని తెలియని వాళ్ళు తెలుసుకోలేని వాళ్ళు అమ్మా నాన్నలు అత్త మామయ్యలు మావయ్య నువ్వు ఇచ్చిన మాటను తప్పావు ఏం చేయను తల్లి మనసు చంపుకోవలసి వచ్చింది ఏ చేతులతో పెంచానో ఆ చేతులతోనే పసి వయసులోనే దాని సౌభాగ్యం తుడిచివేయవలసి వచ్చింది సమాజం ముందు ఊరి వారి ముందు తలవంచక తప్పదు కదమ్మా సమాజం పెద్దలు వీరందరూ నాశనమైపోయిన ఆడపిల్ల జీవితాన్ని తిరిగి బాగుచేయగలరా మావయ్య ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదమ్మా అత్తయ్య ఆనాడు కావేరిని విధవం చెయ్యొద్దని శతథా నేను పోరాడాను ఎన్నో విధాలు చెప్పి చూశాను మావయ్య గాని మీరుగాని మీ ఊరి ఆడవారు కాని నా మాట ససేమిరా వినలేదు ఏ పాపం ఏ నేరం చేయని ఆడపిల్లని భర్త పోయాడనే నెపంతో నువ్విలాగే బతుకు అని శాసించే కన్నా ఒక్కసారి ఆ భర్తతో పాటే ఆ భార్యను కూడా చంపి పాతేస్తే ఈ హైందవ మహావృక్షంలో ఇలాంటి ఎండుటాకులు మిగలవు కదా అమ్మా అవునత్తయ్యా నువ్వు నిండు ముత్తైదువుల రంగురంగుల చీరలు నగలు పెట్టుకుని తిరుగుతుంటే తన జీవితం ఇలా అయినందుకు కావేరి ఎంత కుమిలిపోతుందో ఆలోచించావా ఆడపిల్లకు అంతకంటే ప్రత్యక్ష నరకం మరొకటుందా చెప్పు నేను నీకు తోడుగా ఉండవలసిన దాన్ని కాని దైవం నా పట్ల ఉండబట్టే బ్రతికిపోయాను ఏడవకు వదిన ఏడవకు మనం ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు రారు ఉన్నవాళ్ళు ఊరుకోరు మార్పు మనుషుల్లో రావాలి అంతవరకు మనం ఓర్చుకోక తప్పదు నీ కథ కావేరి కథలా అయిందని తెలిసి చూడాలని వచ్చానే తల్లి నా కథే కాదత్తయ్యా ఈ దేశంలో సగటు ఆడపిల్లల కథలన్నీ ఇలాగే ఉన్నాయి మొగ్గగా ఉండగానే
వారి ఆశల్ని కలల్ని సంప్రదాయాల పేరుతో తుంచి పారేస్తున్నారు. ఇదేమిటని నేను ఆ తరిగొండ ధాముణ్ణే ప్రశ్నించాను. ఆయన దానికి ఏమన్నారో తెలుసా? ఏ వేదాల్లోనూ ఏ పురాణాల్లోనూ స్త్రీకి వైధవ్యం ఉన్నట్టు చెప్పనే లేదు. వికేసి విధవాం అంటుంది అగ్ని పురాణం. తలనీలాలతో ఉన్న విధవను చూసినప్పుడు తలస్నానం చెప్పబడి ఉంది. అంటే వితంతువుకు తలనీలాలు తీసే సంప్రదాయం లేదని అగ్నిపురాణం చెప్తోంది కదా. దృష్ట్యా ద్రక్ష్యామితాం కుంతీం వార్తయంతీం తపస్వినీం జటలాం తాపసీం వృద్ధాం కుశకాశ పతిక్షతాం. ద్వాపర యుగంలో పాండురాజు మరణించినప్పుడు కుంతి తలనీలాలు తీయలేదని, కుంకుమకు బదులుగా చందనాన్ని బొట్టుగా ధరించిందని, మట్టి గాజులకు బదులుగా బంగారపు గాజులు ధరించిందని, మాంగళ్యానికి బదులుగా స్ఫటికమాలను మెడలో వేసుకుందని వ్యాసుడు చెప్పనే చెప్పాడు. ఆ వ్యాసప్రోక్తాన్ని కాదని నేటి మానవులు వికారపు చేష్టలు చేస్తున్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీని వికార రూపిణిగా మారుస్తున్నారు. ఆ దేవదేవుడే ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఈ మనిషే ఆడజాతికి అన్యాయం చేస్తున్నాడు. ఎప్పటికి మార్పు వస్తుందో తెలియడం లేదు. దాని మాటలకేం గాని, స్నానాలు పూర్తి చేయండి, పలహారాలు ఏర్పాటు చేస్తాను. కన్నీళ్లు కడుపు నింపవు, రావదినా. రా. బావగారు. చెప్పండి బావగారు. వెంగమాంబ ఆలోచనలు ముందు తరానికి ఆదర్శభావాలు. అది రేపటి మార్పునకు నాంది. మనలాంటి ఛాందసభావాలున్నవారికి అవి కఠినంగానే కనిపిస్తాయి. బావగారు, వెంగమాంబ కారణజన్మురాలు. ఆమె మనసుకి కష్టం కలిగించే ఏ పని చేయరాదు. ఇంతకంటే చెప్పేది లేదు, చెప్పగలిగింది లేదు. సెలవిప్పిస్తే మేం వెళ్ళొస్తాం. అదేమిటి బావగారు, ఆవేదన పడ్డ మనసు ఇంకా కుదుటపడలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నారు. అల్లుడితో పాటు మన బంధము తెగిపోయిందనుకుంటున్నారా? లేకపోతే వెంగమాంబ మీ అబ్బాయిని భర్తగా భావించడం లేదనుకుని బాధపడుతున్నారా? అబిబి, అదేం లేదన్నయ్య గారు. నాకింట్లోనూ వారికి ఊళ్ళోనూ చాలా పనులున్నాయి. ఎక్కడొక్కడ వదిలేసి వచ్చాం. మీరు ఊ అంటే ఊ అన్నా ఊహు అన్నా, వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత వెళ్ళక తప్పదు. సరే, మీ ఇష్టం బావగారు, కానీ అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండండి. మనం ఉన్నంత వరకు ఈ మమకారాలు తప్పవు. అవును బావగారు, తెంచుకుంటే తెగేవి బంధాలు కావు, బంధుత్వాలు కావు. తమ్ముడు గారు, మరి సెలవా? మీరందరూ ఉన్నారని స్థలం మార్పు, ఊరు మార్పు, కావేరికి మాకు కాస్త ఊరట కలుగుతుందని మేమొచ్చాం. మీరు బయలుదేరుతున్నారు, ఇదేమంత సమంజసంగా లేదన్నగారు. అబ్బెబ్బే, అలాంటిదేమీ లేదు. వెంగమాంబకు ఎక్కడ వైధవ్యం అంటగడతారో అన్న భయంతో సెలవు పెట్టకుండా వచ్చేశాను. దొరగారు ఇప్పటికే నా మీద కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. అసలు మాకక్కడ ఉండాలని లేదు. అబ్బాయి తిరిగిన ఆ ఇల్లు ఇవాళ శూన్యంగా మారి మమ్మల్ని వెక్కిరిస్తోంది. అందుకే దూరంగా ఏ కాశీకు వెళ్ళి కొంతకాలం ఉండొద్దాం అనుకుంటున్నాను. కాశ్యాంతు మరణాన్ ముక్తి స్మరణా తరుణాచలే దర్శనం దేవ శ్రీశైలే పునర్జన్మ నవిద్యతే అన్నారు. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను. అమ్మాయిని అక్కడే శారదాపీఠంలో చేర్చి శేషజీవితాన్ని కాశీలో గడపాలనుకుంటున్నాను. మీరెంతో అదృష్టవంతులు బావగారు. బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ భగవంతుడు నన్నింకా ఈ సాలెగూటిలోనే పడి ఉండమని బంధించాడు. మంగా.
ఏమిటో దినా ఒంటరిగా కూర్చున్నావు? ఇక ఈ జీవితానికి మిగిలింది ఈ ఒంటరితనం ఒకటే. కడుపున పడ్డ కాయ ఒడిలోకి వచ్చేంత వరకు నాకు ఒంటరితనం తప్పదు. కడుపుతో ఉన్న ఆడవారు మంచి మాటలు వినాలంటారు, మంచి బొమ్మలు చూడాలంటారు, మంచిని గురించే ఆలోచించాలంటారు. కానీ నువ్వు దానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు. పోయిన భర్తను పదే పదే తలుచుకున్నంత మాత్రాన తిరిగి వస్తాడా చెప్పు. రాడని తెలిసినా రాలేరని తెలిసినా బాధ తప్పదు కదా వెంకో. నీకో సంగతి చెప్పనా? ఆడపిల్ల చనిపోయిన భర్తను ఎక్కడ మర్చిపోతుందోనని ఇదిగో ఇలా విధవను చేసి మూలను కూర్చోపెడతారు. నలుగురిలోకి వస్తే విధవముండవి నీకేం పని లోపలికి పొమ్మని భర్తలేనితనాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. పొరపాటునో గ్రహపాటునో ఎదురు వస్తే నానా కూతలు కోస్తారు. అంతవరకు మా ఇంటి మహాలక్ష్మి అని మురిసిపోయిన వారు కూడా మొహం చాటు చేస్తారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? చిటికిన వేలు పట్టుకు వచ్చినవాడు చెప్ప పెట్టకుండా పోయాడని గుర్తు చేయడానికి. ఈ స్థితిలో తన గురించి ఆలోచించుకోవాలో పోయిన భర్త గురించి ఆలోచించాలో తెలియక ఆడపిల్ల మౌనాన్ని ఆశ్రయిస్తుంది. అదే నేను చేస్తున్నాను. చూడు కావేరి, భర్త అనేవాడు మనతో పుట్టినవాడు కాదు, మన వెనుక పుట్టినవాడు కాదు. మనకంటే 5-10 సంవత్సరాలు పెద్దవాడై ఉంటాడు. వయోధర్మం ప్రకారం ముందు పోవాల్సింది భర్తే. అలా పోయేవాడి కోసం ఇలా ఏడుస్తూ కూర్చోటం వివేకం కాదు. లోకులు కాకుల్లాంటివారు, భయపడితే మరింత పొడుచుకు తింటారు. నా మాట విను, లే. అలా ఆలయం వరకు వెళదాం. అమ్మో, నేనా? అమ్మా నాన్నలకి తెలిస్తే చంపేయరు? ఏమీ చంపరు, నేనున్నానుగా, రా.